మార్కెటింగ్ సంస్కరణలపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకుందని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సాగు చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కనీస మద్దతు ధరకు డోకా లేదని రాజ్యసభలో ప్రధాని భరోసా ఇచ్చారు. రైతుల ఆందోళనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడని తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. రైతులకు మేలు చేసేందుకు నూతన వ్యాపార చట్టాలు తెచ్చామని మోదీ తెలిపారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కనీస మద్దతు ధర ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వ్యాపార రంగంలో మార్పులకు సంస్కరణలు తేవాలని సంకల్పించిందని మోదీ గుర్తు చేశారు. చట్టాల మార్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముందు నుంచి చెబుతున్నామని రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యాపార రంగాల్లోని కష్టనష్టాలను తొలగించి అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. నూతన వ్యాపార చట్టాల ఉద్దేశాలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు వ్యవహరించడం బాధాకరమన్నారు. आप आंदोलन के मुद्दों को लेकर के इस सरकार को घेर लेते हैं, लेकिन साथ साथ किसानों को भी कहते हैं कि भाई बदलाव बहुत जरूरी है, बहुत साल हो गए, अब नई चीजों को लेना पड़ेगा तो देश आगे बढ़ता है। लेकिन अब मुझे लगता है कि राजनीति इतनी हावी हो जाती है कि अपने ही विचार छूट जाते हैं। लेकिन जो ये सब कर रहे हैं अच्छा है। आदरणीय मनमोहन सिंह जी ने किसान को उपज बेचने की आजादी दिलाने, भारत को एक कृषि बाजार दिलाने के संबंध में अपना इरादा व्यक्त किया था और वो काम हम कर रहे हैं। और मुझे आप लोगों को गर्व होना चाहिए कि देखिए मनमोहन सिंह जी ने कहा था वो मोदी को करना पड़ रहा है। गर्व कीजिए। प्लीज प्लीज। और मजा ये है कि जो लोग हम कोई स्टैटिक अवस्था में जीने वाले लोग थोड़े हैं जी, जब अच्छे सुझाव आते हैं तो अच्छे सुधार भी आते हैं और सरकार भी अच्छे सुझावों को, और सिर्फ हमारी नहीं हर सरकार ने अच्छे सुझावों को स्वीकार किया। यही तो लोकतंत्र की परंपरा है। और इसलिए अच्छा करने के लिए अच्छे सुझावों के साथ, अच्छे सुधारों की तैयारी के साथ हम सबको आगे बढ़ना चाहिए। मैं आप सबको निमंत्रण देता हूं, आइए हम देश को आगे ले जाने के लिए, कृषि क्षेत्र की समस्याओं का समाधान करने के लिए आंदोलनकारियों को समझाते हुए हमने देश को आगे ले जाना होगा। हो सकता है कि शायद आज नहीं तो कल जो भी यहां होगा किसी न किसी को ये काम करना ही पड़ेगा। आज मैंने किया है, गालियां मेरे खाते में जाने दो, लेकिन इस अच्छा करने में आप जुड़ जाओ। बुरा हो मेरे खाते में, अच्छा हो आपके खाते में, आओ मिलकर के चले। చిన్నా సన్నకారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రధాని రాజ్యసభలో వెల్లడించారు. కృషి సించాయి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డుల అందజేత, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చిన్నా సన్నకారు రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని చౌదరి చరణ్ సింగ్ నాడే చెప్పారని, గత పాలకుల తప్పిదాలను తాము సరిచేస్తున్నామన్నారు. గత 4-5 ఏళ్లలో రైతుల బీమా కింద 90,000 కోట్లు చెల్లించామన్నారు. గ్రామాల్లోని రైతుల జీవితాలు మార్చాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామాల నుంచి రవాణా వ్యవస్థ సక్రమంగా ఉంటేనే వారి పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు నూతన వ్యవసాయ చట్టాలు ఉపయోగపడతాయని తెలిపారు. అగర్ ఏక్ బార్ హమ్ థోడా సోచేంగే తో ధ్యాన్ ఆయేగా. మే ఆలోచనా కే లియే నహీ కహ రహా, लेकिन हमने सचमुच में हम सबने सोचने की आवश्यकता है। जब हम चुनाव आते ही एक कार्यक्रम करते हैं कर्ज माफी, अब वो किसान का कार्यक्रम है कि वोट का कार्यक्रम है वो तो हिंदुस्तान में हर कोई भलीभांति जानता है, लेकिन जब कर्ज माफी करते हैं तो छोटा किसान उससे वंचित रहता है, उसके नसीब में कुछ नहीं आता है, क्योंकि कर्ज माफी जो बैंक से लोन लेता है उसके लिए होती है। छोटा किसान का बेचारा बैंक में खाता नहीं, वो कार लोन लेने जाएगा। 2014 के बाद हमने कुछ परिवर्तन किए, हमने फसल बीमा योजना का दायरा बढ़ा दिया ताकि किसान, छोटा किसान भी उसका फायदा ले सके।
और बहुत मामूली रकम से ये काम शुरू किया और पिछले 4-5 साल में फसल बीमा योजना के तहत 90,000 करोड़ रुपये, छोटी रकम नहीं, 90,000 करोड़ रुपये उसके क्लेम किसानों को मिले। कर्ज माफी से भी आंकड़ा बड़ा हो जाता है। उसी प्रकार से हम एक योजना ले आए, प्रधानमंत्री सम्मान निधि योजना, सीधे किसान के खाते में, और ये गरीब किसान को जिसके पास कभी इस प्रकार की मदद नहीं पहुंची, 10 करोड़ ऐसे परिवार हैं जिनको इसका लाभ मिल गया। और अगर बंगाल में राजनीति आड़े ना आती तो बंगाल के किसान भी अगर जुड़ गए होते तो ये आंकड़ा उससे भी ज्यादा होता। और अब तक 1,15,000 करोड़ रुपया इन किसानों के खाते में गया। ये गरीब छोटे किसान उनके पास गया। हमारी सब योजनाओं के केंद्र बिंदु में सॉइल हेल्थ कार्ड, हमने 100% सॉइल हेल्थ कार्ड की बात कही ताकि हमारे छोटे किसान को भी उसकी जमीन कैसी है, कौन सी उपज के लिए योग्य होगा, हमने 100% सॉइल हेल्थ कार्ड के लिए काम किया। राष्ट्रपति బడ్జెట్ ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శనమని ప్రధాని కొనియాడారు. కరోనా కాలంలో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని అన్నారు. కోవిడ్ మహమ్మారిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని, కోవిడ్ వ్యాక్సిన్ సకాలంలో తయారు చేసి భారత్ ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చూపిందని పేర్కొన్నారు. ప్రపంచంలో 3 దేశాలు కోవిడ్ టీకాను తయారు చేశాయని, అందులో భారత్ ఉండడం మనకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. భారత్ నూతన అవకాశాల నిలయంగా మారిందని తెలిపారు. सुनने के लिए भी सब होते तो लोकतंत्र की गरिमा और बढ़ जाती और हम सबको कभी गीला शिकवा न रहता कि हमने राष्ट्रपति जी का भाषण सुना नहीं था। लेकिन राष्ट्रपति जी के भाषण की ताकत इतनी थी कि न सुनने के बावजूद भी बहुत कुछ बोल पाए। ये अपने आप में उस भाषण की ताकत थी, उन विचारों की ताकत थी, उन आदर्शों की ताकत थी कि जिसके कारण न सुनने के बाद भी बात पहुंच गई। और इसलिए मैं समझता हूं इस भाषण का मूल्य अनेक गुना है। యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. మన దేశ ప్రజలను కోవిడ్ నుంచి రక్షించేందుకు కరోనా వారియర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారనేది గుర్తు చేశారు. భారత్లో కరోనా వంటి సంకట సమయంలో ప్రజలంతా సమిష్టి కృషి చేశారని, రాష్ట్రాలు కూడా అభినందించే విధంగా వ్యవహరించారని కొనియాడారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.